శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. వృషభ లగ్నం కన్యా లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడైతే ఒక అనుసంధానం చేయగలిగి వివాహ పొందన కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ కన్యా లగ్నానికి సప్తమాధిపతి వృషభ లగ్న సప్తమాధిపతి గురించి మనం మాట్లాడుకున్నాం, పంచమాధిపతి గురించి మనం మాట్లాడుకున్నాం. కన్యకు పంచమం అంటే ఏంటంటే కన్యా తుల వృషకం ధనస్సు మకరం, అంటే మకరాది కలుపు శని. అలాగే మేషంలో వృషభం నుండి పంచమం అంటే కన్య అయింది, కన్య కలుపుది బుధుడు. శని బుధులు ఇద్దరు మన మిత్రత్వం గల వాడే. సంతాన దోషం లేకుండా సత్సంతానంతో రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే క్షేత్రం అనేది అద్భుతంగా ఉండాలి, బీజం అనేది కూడా అద్భుతంగా ఉండాలి. మగవాడిని బీజం అంటారు, ఆడపిల్ల క్షేత్రం అంటారు. వాళ్ళిద్దరు కలిగితేనే వృక్షం, మనసు వృక్షం వచ్చేది. సో పంచమాధిపతి ఎప్పుడైతే అధిపతి మంచిగా ఉన్నాడో ఈ లగ్నానికి యోగించేవాడే ఉన్నాడో. కన్యా లగ్నానికి పంచమాధిపతి కూడా ఒక యోగకారకుడే, అంటే ద్వితీయ యోగకారకుడు చెప్పుకుంటాం. శని కూడా మంచి మిత్రత్వమే కాకుండా యోగించేవాడని మనం చెప్తుంటాం. అలాగే వృషభ లగ్నానికి శని విపరీత రాజయోగం ఇచ్చేవాడు, అంటే ఇక్కడ సంతానం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం మనం. ఒకవేళ వృషభ లగ్నం వాడు కన్యా లగ్నం అమ్మాయిని కానీ చేసుకోగలిగితే డెఫినెట్గా సంతానం ద్వారా రాజమార్గాలు వస్తాయి. పిల్లలు పుట్టిన కాల విశేషం కలిసి వచ్చింది అంటుంటే చాలు, మా పిల్లవాడు పుట్టగానే ఇల్లు కొనుక్కున్నాను అంటారు, మా పిల్లవాడు పుట్టగానే ఉద్యోగం ప్రమోషన్ వచ్చినట్టారు. ఎంతమంది అనట్లేదు, వాళ్ళకి నిజంగా జ్యోతిష్యం గురించి తెలియకపోవచ్చు, పుట్టగానే వచ్చిన ఆనందం పెడుతున్నారు. దానికి ఇంటర్నల్గా మనం లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేయగలిగితే మాత్రం ఇదే కారణం అవుతుందని ఖచ్చితంగా జ్యోతిశాస్త్రపరంగా చెప్పగలుగుతాము. కారణం ఏంటంటే ఆ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో వాడు మేష వృషభ లగ్నానికి విపరీత రాజ్యం ఇచ్చేవాడు. అంటే పంచమము అంటే పుత్ర సంతానం కలిగేవాడు, పుత్రుడు వల్ల విపరీత రాజ్యం వస్తుంది అంతే. దట్స్ ఆల్, అందులోకి మాట్లాడమేం లేదు. సంతానం వల్ల విపరీత రాజ్యం అంటే ఒకవేళ వృషభ లగ్నం వాడు కన్యా లగ్నం చేసుకుని మొహమాటం లేకుండా పిల్లలు ఎప్పుడు పుడతారో వెయిట్ చేయవలసిందే వాళ్ళు. వాళ్ళు ఏ 1000 రూపాయలు సంపాదించిన దగ్గర ఉంటే 1000 నుండి 10000కి వెళ్ళిపోతారు. అదృష్టం ఉంటే అలా ఉంటుంది. కొంతమందికి ఇటువంటి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కొంతమంది జీవితాలు. అంటే వివాహం అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను మనిషి జీవితంలో అంటే సగ భాగం లైఫ్ సెకండ్ హాఫ్ అంతా వివాహమే కదా. ఫస్ట్ హాఫ్ ఏముంది, తల్లిదండ్రుల దగ్గర ఉంటాం, వాళ్ళ యోగంలో భాగంగా ఉంటాం. అసలు మన లైఫ్ అంతా స్టార్ట్ చేసేసి వివాహం అంతే కదా. సో వృషభ లగ్నానికి కన్యా లగ్నం చేసుకుంటే పంచమ భావం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో అది సంతానకారకుడు, సంతానం వల్ల కూడా అద్భుతమైన స్థితి, మోక్ష మార్గం కూడా కనబడుతుంది. కాబట్టి ఇది మహా అద్భుతమైన అనుసంధానం చెప్పడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం.